యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులోకి ఒక కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలను మనం చూస్తున్నాం. రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులోకి ఇలా ఒక కారు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మృతులు సర్నేనిగూడెంకి చెందిన వారిగా గుర్తించారు. సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, డ్రైవర్ ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. రేవన్ ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. రేవన్, రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామ సర్పంచి రాణి, ఆమె భర్త మధు, కొడుకు మణికంఠతో కలిసి నిన్న మహాశివరాత్రికి ఉత్సవాలకు వెళ్ళినటువంటి వీళ్ళు ముగ్గురు మరో గ్రామస్తుడు శ్రీధరెడ్డి కారు చెరువులో పోవడంతో ఈ విషాదం నెలకొంది. వెల్లంకి చెరువులో మహాశివరాత్రి సందర్భంగా తమ కారును శుభ్రం చేసుకునేందుకు వెల్లంకి చెరువులోకి ముగ్గురు వెళ్లారు. అయితే అక్కడ చెరువు కట్టపై అంటే అదుపు తప్పి కారు బోల్తా పడడంతో ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. ఆ కారు నీటిలో పడిన సమయంలో ఎవరు కూడా చూడలేదు. దాంతో నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా కారు నీటిలో ఉండడంతో ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. ఇదే సందర్భంలో నిన్న సాయంత్రం వరకు కూడా తిరిగి తన భర్త, కొడుకు, గ్రామస్తుడు శ్రీధరెడ్డి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి సర్పంచ్ భర్త, సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రాణి, ఆమె పోలీసులకు కూడా నిన్న సాయంత్రం అంటే కాంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఈ రోజు ఉదయం నుంచుకుంటా వివిధ వెతులాడారు. అదే సందర్భంలో వెల్లంకి పోలీసులు అయితే అంటే ఆ సీసీ ఫుటేజ్ లో ఈ ఏదైతే ఉందో వెల్లంకి చెరువు ఈదులకుంటా చెరువు మీదుగా వెళ్తున్నట్టుగా కొన్ని సీసీ విజువల్స్ ఫుటేజ్ లో దొరికింది. ఆ ఆధారంగా చెరువులో వెతకగా కొద్దిసేపటి క్రితం కారును అయితే బయటకు తీశారు. అందులో ఈ సర్పంచ్ భర్త తో పాటు మధు, అతని కొడుకు, ఆమె కొడుకు మణికంఠ, గ్రామస్తుడు శ్రీధరెడ్డి కూడా ముగ్గురు మృతదేహాలు కూడా బయటకు తీశారు. అక్కడ విషాదాలు అయితే అలుముకున్నాయి. మొత్తం మీద ఈ మృతదేహాలను రావణపేట ఆసుపత్రికి తరలించారు, పోస్టుమార్టం కోసం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ మహాశివరాత్రి తమ ఇంట్లో వెలుగుతుంది అనుకుంటున్నాగా ఈ కుటుంబంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని సర్పంచ్ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా అక్కడ చేరుకున్నారు. రైట్ రేవన్,